గల్లా మాది విడదల రజనీ గారు, ఎవరు ఎమ్మెల్యే గెలిచే అవకాశం ఉంది? విడదల రజనీ గారు చిలకలూరి పాటలో మినిస్టర్గా చేశారు మన ఆంధ్రప్రదేశ్ మొత్తానికి. ఆమెకి నేమ్ ఉంది. గల్లా మాది అంటే ఎవరు నిన్నగా మొన్న వచ్చింది ఆ పార్టీలోకి, సభ్యత్వం కూడా ఉందో లేదో కూడా తెలీదు. వాస్తవంగా అట్టండవని తీసుకొచ్చి ఎడబెట్టారు. ఏమికి నక్కకి నాగలోకానికి ఎంత తేడా ఉండదు. గల్లా మాధవ్కను విడుదల రజనీ గారికి అంత తేడా ఉండదు. అంత తేడా మీద 75% విడుదల రజనీ గారు కొట్టేస్తారు. 2000 నియోజకవర్గం మారి వచ్చారన్న వ్యతిరేకత ఉందో విడుదల రజనీ మీద? విడుదల రజనీ గారి నియోజకవర్గం గురించి పెద్ద విజయం లేదు. మారి వచ్చారంటే అక్కడ కాపు సమాజం ఎక్కువ ఉన్నాడు, అందుకని దాన్ని అట్లా మార్చి దీన్ని ఇట్టేశారు. బీజీకి ఇవ్వాలని, ఇక్కడ మనకి బీజీకి ఇవ్వాలి, బీసీలకు ఇవ్వలేదు ఇప్పుడు దాకాని, బీజీకి ఇచ్చారు. అందుకే అది విషయం. గల్లా మాది విడుదల రజనీ ఇద్దరు మహిళలే, ఇద్దరు బీసీలే, ఏమన్నా ఓట్లు చీరిపోయే అవకాశం ఉంది కదా, ఎవరికి మరి అవకాశం? విడుదల రజనీకి అవకాశం ఎక్కువ ఉంది. 70% ఆమె కొట్టేస్తుంది. కష్టపడి పనిచేస్తుంది, మనకి మినిస్టర్గా చేశారు ఆరోగ్య గురించి. ఇంత కష్టకాలంలో కూడా ఆరోగ్యం గురించి బాగా పట్టించుకొని ఇచ్చేసింది మన కరోనా టైంలో జగన్మోహన్ రెడ్డి గారు. లేకపోతే చాలామంది చనిపోయేవాళ్ళు, కష్టపడి ఇది చేశారు. దానివల్ల చాలామంది, దాంట్లో నాన్న కూడా ఒకడు కరోనాలో దేవుడికి అడిగిపోయి వెనక్కి వచ్చాడు. జగన్మోహన్ రెడ్డి గారు చేయబట్టే ఇవన్నీ జరిగింది. బాగా అందిందా? బాగా సూపరు, అందులో తక్కువేం లేదు. నాన్నగారు గారు ఏడే ఉన్నాడు, ఆయన దేవుడికి అడిగిపోయి వచ్చాడు కరోనాలో. మొన్న ఈ మధ్య యాక్సిడెంటే నేను కూడా వెళ్ళి వచ్చాను. వాళ్ళు పెట్టిన ఆరోగ్యశ్రీ కానీ దానివల్ల మేము బతికాం. ఆరోగ్యశ్రీ వల్ల మీకు ఉపయోగాలు? 1, మనకు ఆపరేషన్ చేశారు, గుండె ఆపరేషను. అదే ఆరోగ్యశ్రీలో అయితే మాస్కులు అమ్ముకోవాల్సి వచ్చి ఉన్నాయి, కాస్తో కూసు అమ్ముకోవాల్సి వచ్చేది. ఆరోగ్యశ్రీ ఉండబట్టి మన్నగారు బతికారు. ఎంత అయింది ఖర్చు హాస్పిటల్ ఖర్చు? హాస్పిటల్ ఖర్చు 5-6 లక్షల దాకా అయింది, కానీ ఆరోగ్యశ్రీ ఉండబట్టే మన్నగారు బతికారు. లేకపోతే మేము ఆస్తులు కూడా అమ్ముకోవాల్సి వచ్చేది, ఎట్టున్నది కూడా తెలియదు పరిస్థితి. కరోనా టైంలో ఆయనే కాపాడాడు. మొన్న నాకు యాక్సిడెంట్ చేయగా ఒక 50 లేదు, నాకు 1,000 రూపాయలు లేదు. ఆరోగ్యశ్రీ ఉండబట్టే బతికి బయటపడ్డా. మీకు కూడా ఆరోగ్యశ్రీ ఉపయోగపడింది? ఉపయోగపడింది. అది ఇక్కడ ఇద్దరు కూడా నియోజకవర్గానికి కొత్త వాళ్ళే, గల్లా మాధవ్ కానీ విడుదల రజనీ కానీ. ఎవరు ఎక్కువ నియోజకవర్గంలో తిరుగుతున్నారు? ఏమే తిరుగుతుంది, విడుదల రజనీ గారు ఎక్కువ తిరుగుతున్నారు. గల్లా మాధవ్ గారు తరఫున అభ్యర్థులు తిరుగుతున్నారు, ఆమె తక్కువ. ఎప్పుడో వస్తుంది, అమాస్క పుణ్యానికి వచ్చినట్టు వచ్చి వెళ్ళిపోతుంది. ఇవి మాత్రం డైలీ 2 వస్తుంది, సాయంత్రం పూట పొద్దున ఒక్కొక్క నియోజకవర్గం వచ్చి వెళ్తుంది విడుదల రజనీ గారు. అది గుంటూరు వెస్ట్లో వైసీపీ పార్టీ విడుదల రజనీకి సపోర్ట్గా నిలుస్తున్నారా, కలిసి పనిచేస్తున్నారా అందరూ? ఆమెకంటే వ్యతిరేకం లేదండి. 30 వార్డు కానీ 5 వార్డులు కూడా 70% ఆమెకే ఉంటుంది. ఏం చేశారు ఈ 5 సంవత్సరాలు ఇక్కడ పనులు? అంటే 2019 తెలుగుదేశం పార్టీ గెలుచుకున్న సీట్ ఇది. అవును. ఏం జరిగింది పనులు ఇక్కడ అభివృద్ధి కార్యక్రమాలు? అభివృద్ధి కార్యక్రమం ఈ రోడ్డు అంటే మాటల మాట్లాం కాదుగా. ఏం రోడ్డు ఇది? సిసి రోడ్డు ఇది. సిసి రోడ్డు ఎక్కడి నుంచి ఎక్కడ దాకా? చుట్టుకొండ కాంచి గేటు దాకా. ఈ మొత్తం రోడ్డు వేయాలంటే మాటలు కాదు. ఆయన ఇచ్చేయబట్టే, వైసీపీలోకి వచ్చి ఇచ్చేయబట్టే రోడ్డు ఎక్స్టెన్షన్ అయింది. కొన్ని కొన్ని పెండింగ్లు పడ్డాయి, వాళ్ళు మాది కొట్టేస్తున్నారు అది ఇదని పెండింగ్లో పడి కోర్టులు వేశారు. దానివల్ల కొద్దిగా లేట్ అయింది. ఈ బిల్డింగ్ ఉంది, కోర్టులు వేశారు, దానివల్ల కొంచెం లేట్ అయింది. లేకపోతే ఈ పాటికి అయిపోయేది. అక్కడికే చేస్తున్నారు, డెవలప్ చేస్తున్నారు, చేస్తున్నా కానీ బిల్డింగ్ల వల్ల లేట్ అయిపోతుంది. గల్లా మాధవికి తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ సపోర్ట్గా ఉంటున్నారా, కలిసి వాళ్ళు పనిచేస్తున్నారా? జనసేన పార్టీ వాళ్ళు కూడా, జనసేన వాళ్ళు చేస్తున్నారు, టీడీపీ వాళ్ళు చేస్తున్నారు. ఆమె సపోర్ట్ ఉండే వాళ్ళు అమ్ముకున్నారు, ఏమకుండే వాళ్ళు ఏమకుంటున్నారు, ఇబ్బంది ఏమి లేదు. అయితే 70% విడుదల రజనీ గారికి సపోర్ట్ ఎక్కువగా ఉంది. ఓకే, అది